జై శ్రీమన్నారాయణ. ఎలాంటి విష్ణుమూర్తి పటాన్ని గనక మనం పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు, మనశ్శాంతికి లోటు ఉండదు. ఏంటి అంటేనండి, చాలామంది అడుగుతున్నారండి. మీకు నేను ఒకప్పుడు చెప్పాను, ఎవరైతే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గరుడాళ్వారిని అధిరోహించి ఉన్న చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళింట్లో డబ్బుకి లోటు ఉండదు. గుండెకు సంబంధించిన రోగాలు రావండి, అగ్ని భయం ఉండదు, ధన నష్టం ఉండదు, తర్వాత ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, తర్వాత ఆ ఇంట్లో నిత్యము లక్ష్మీదేవి, విష్ణుమూర్తి తాండవిస్తూ అంటే చాలా సంతోషంగా ఉంటారంట. సంతోషం అంటే ఆ ఇంట్లో భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఏ వృత్తి వ్యాపారాలు చేసినా దానికి లోటు ఉండకుండా డబ్బులు వస్తాయి. అలాగే చాలామంది, కొంతమంది ఏంటంటే కుజదోషం ఉందనో లేదంటే చూడండి నాగులు నాకు కళ్ళలోకి వస్తున్నాయి అనేసి మేము ఇబ్బంది పడుతున్నామమ్మా అనేసి అంటుంటారు, చూసారా? అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడానండి, ఒకటి కాదండి, ప్రతి విషయంలోనూ కూడా మన విజయాన్నే సాధిస్తూ ఉంటుందంట ఆ ఇల్లు. కాబట్టి ఎవరైనా సరే విష్ణుమూర్తి చిత్రపటాన్ని మీరు చూడండి, అది గనక చూసినట్టయితే, ఆ ఫోటోని గనక చూసినట్టయితే మన మనసు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటంటే ఆ గరుడాళ్ళవారితో పాటు ఆ స్వామి, స్వామితో పాటు పక్కన అమ్మ ఉండి ఈ స్వామి అలా వస్తున్నట్టుగా మనకి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోని, చిత్రపటాన్ని మనం చక్కగా పూజిస్తూ ఉన్నప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే అందులోనూ స్వామి విహారయాత్రకు వెళ్ళినట్టుగా ఆ ముఖము అది చాలా చక్కగా ఉంటుందండి ఫోటో. ఆ ఫోటోలో ఆ స్వామి ముఖాన్ని చూస్తే అంత ఆనందంగా, అందులోనూ అమ్మ స్వామి పక్కన నవ్వుతూ ఉంటాం, అందులోనూ ఆ స్వామి అమ్మ ఆయన మీద ఉన్నారని నాకేంటి నాకేంటి అన్నట్టుగా గరుడాళ్ళవారు ఉంటాం, నాకు ఇవన్నీ కూడా ఆ ఫోటోలో అలా కనిపిస్తాయండి. ఆహా, స్వామి ఇలా అనుకుంటున్నారు అని నా మనసులోని భావనే మీకు నేను చెప్తున్నాను సుమా. అయితే ఇలా అనిపిస్తుంది. కాబట్టి మనం పూజించేటప్పుడు ఆయన్ని చూసినప్పుడు, ఆయన పాదాల మీద ఒక పువ్వు పెట్టి మనం అష్టోత్తరం ఇవి చేసినప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే తేలిగ్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనసు తేలిగ్గా ఉండి ఇదవుతున్నామో మన ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మీరు ఇలాంటి ఫోటోని కనుక ఇంట్లో పెట్టుకుని పూజించినట్టయితే ఆ ఫోటోని పెట్టుకొని నాకు చాలా ఇష్టం కూడా. కాబట్టి మీరందరూ కూడా స్వామిని అలాగే ఆరాధించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.